జెఫన్యా గ్రంథము 31వ అధ్యాయము 1-2 వచనములు మరియు 9వ వచనం నుంచి 13వ వచనం వరకు దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. తిరుగుబాటు చేయనది భ్రష్టురాలు తన ప్రజలను తానే పీడించినదైన యెరూషలేమునకు అనర్థము తప్పదు. అది ప్రభు పలుకును ఆలింపదాయను, అతని క్రమశిక్షణకు లొంగదాయను, అతని చెంతకు రాదాయను. అప్పుడు నేను అన్యజాతి ప్రజల హృదయములు మార్చెదను, వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్థన చేయుదురు, నన్నే సేవింతురు. ఇథియోపియా నదులకు ఆవల నుండి చెల్లా చెదరయున్న నా ప్రజలు నాకు కానుకలు కొనివత్తురు. ఇజ్రాయేలులారా, అప్పుడు మేము పూర్వము ప్రభునకు ఎదురు తిరిగితిమి కదా అని సిగ్గుపడనక్కర్లేదు. అప్పుడు నేను మీ నుండి గర్వాత్ముల నెల తొలగింతును, నా పవిత్ర నగరముపై మీరు మరల పొగరుతో విర్రవేగరు. నేను మీ నడుమ వినయాత్ములు దీనులైన ప్రజలను మిగులనెత్తును, వారే నన్ను నమ్ముకుందురు. ఇజ్రాయేలులలో మిగిలియున్న వారు ఎవరికి కీడు చేయరు, కళ్ళలాడరు, మోసము చేయరు. వారెవరి భయము లేక సురక్షితముగా నుంచు వృద్ధిలోనికి వత్తురు. ఇది ప్రభువాకు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. పునీత మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28 నుండి 32వ వచనం వరకు. ఆ దినములలో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, ఒకనికి ఇద్దరు కుమారులుండెరి. అతడి పెద్దవానితో, కుమారా, నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పని చేయమని చెప్పగా, మొదట అతడు వెళ్ళుట నాకు ఇష్టము లేదు అని చెప్పినను. పిమ్మట తన మనసు మార్చుకొని వెళ్ళాను. తరువాత తండ్రి రెండవ కుమారుతో అట్లే చెప్పాను. అప్పుడు అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు. ఆ ఇద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినది ఎవరు అని ఆయన ప్రశ్నింపగా, మొదటివాడు అని సమాధానం ఇచ్చేరి. అప్పుడు యేసు వారితో, సుంకరులను జారీనులను మీకంటే ముందు దేవుని రాజ్యములో ప్రవేశింపబోచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను మీకు నీతి మార్గము చూపుటకు వచ్చెను, కానీ మీరు అతనిని విశ్వసింపరైతిరి. సుంకరులు జారీనులు అతన్ని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. రాసుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. మనష్షే రాజగునప్పటికీ 12 ఏళ్ళవాడు, అతడు యెరూషలేము నుండి 55 ఏండ్లు పరిపాలించెను. అతని తల్లి పేరు హెప్సీబా. ఇజ్రాయేలీయులు కానాను మండలమును ఆక్రమించుకున్న కొలది ప్రభు స్థానిక జాతులను అచ్చటి నుండి వెడలగొట్టెను కదా. మనష్షే ఆ జాతుల దురాచారములన్నింటినీ అనుసరించెను. ఆ రాజు తన తండ్రి పడగొట్టించిన ఉన్నత స్థలముల మీద మందిరములను మరలా నిర్మించెను. ఇజ్రాయేలు రాజు
ఆహాబు వలె అతడును బాలుదేవరకు బలిపీఠమును ఆశేరు దేవతకు విగ్రహమును నెలకొల్పెను. చుక్కలకు కూడా మొక్కెను. ప్రభువు దేవాలయమున తనను మాత్రమే పూజింపవలనని సెలవిచ్చెను కదా. అట్టి దేవాలయమునే అన్య దైవములకు బలిపీఠములు నెలకొల్పెను. దేవాలయపు రెండు ప్రాంగణముల యందు నక్షత్రములకు పీఠములు కట్టించెను. అతడు తన కుమారుని దహన బలిగా సమర్పించెను. మాంత్రికులతో శకునములు చెప్పించుకొనెను. జ్యోతిష్కులను భూత వైద్యులను సంప్రదించెను. ప్రభువునకు గిట్టని దుష్కారములు చేసి అతని కోపమును రెచ్చగొట్టెను. ప్రిమన సహోదరి సహోదరులారా, మనషే అనేవాడు ఒక పిల్లవాడు, 12 ఏళ్ల ప్రాయం కలవాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఇతడు రాజుగా అభిషేకించబడుతున్నాడు. ప్రక్కన ఎవరున్నారు? అతని తల్లి హెప్సీబా. అయితే చూడండి, ఈ 12 ఏళ్ల ప్రాయం కల ఒక వ్యక్తి, ఒక రాజుగారు ఎంత దుర్మార్గుడిగా తయారవుతున్నాడు. ఏ ప్రభువు అయితే అన్ని జాతులను పారద్రోలి వారికి ఆ భూమిని ఇచ్చి ఉన్నారో ఆ ప్రజల దేవతలను ఈయన స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ దేవతలకు బలిపీఠం అర్పిస్తూ ఉన్నాడు. నక్షత్రాలకు మొక్కుచూ ఉన్నాడు. ఆ దేవాలయం, యెరూషలేము దేవాలయం ఎంత చక్కగా కట్టుకున్నారో ఆ దేవాలయంలో అన్ని దేవతలకు బలిపీఠములు నిర్మించి అక్కడ బలులను సమర్పిస్తూ ఉన్నాడు. ఇది చాలక తన కుమారుణ్ణి కూడా బలిగా సమర్పించాడు. చివరికి ఏమని రాయబడింది? యావేకి గిట్టని పనులన్నీ చేసి తన కోపమును రెచ్చగొట్టాను. ప్రిమిన సహోదరి సహోదరుల, ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న పిల్లవాడు రాజ్య పరిపాలన చేస్తూ, రాజ్య పరిపాలనలో నీతి లేకుండా, మత విషయాలు లేకుండా భ్రష్టు పట్టించుకుంటూ ప్రజల కంటే ముందే తనుగా తనే స్వయంగా అన్య మతాలను అన్య దేవతలను ఆరాధిస్తూ తన కుమారుణ్ణి కూడా బలిగా సమర్పించి అంత ఇదిగా వెళ్ళిపోయాడు. అంటే రాజ్యంలో ఒక క్రమం లేదు. ఎవరిష్టానుసారముగా వారు చేయవచ్చు, ఎవరిష్టానుసారంగా వారు పూజ ఆరాధన చేయవచ్చు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు బలిపీఠాలు నిర్మించవచ్చు. చివరికి దేవాలయంలో వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఆ యెరూషలేము దేవాలయంలో కూడా అన్య బలులను సమర్పించేంత వరకు ఎదిగారు వాళ్ళు. ఎదగటమంటే మంచిలో కాదు, నాశనములో. రాజు ప్రజలందరూ కూడా అంతగా ప్రభువుని ధిక్కరించి దూరం అయిపోతున్న ఆ సమయంలో జఫానియా ప్రవక్తను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈయన జఫాని అనే వ్యక్తి రాజకుటుంబీకుడు. అంతకుముందు ప్రవక్తలందరూ కూడా చిన్నవారే. చిన్నవారు అంటే ఏ అంతస్తు లేనివారు, పెద్దగా చదువులు లేనివారు, పెద్దగా పలుకుబడి లేని కుటుంబాల నుంచి వచ్చినవారు. చాలామంది ప్రవక్తలు కూడా ఈ కోవకే వస్తారు. కానీ ఈ జఫాని అనే వ్యక్తి రాజకుటుంబం నుంచి వస్తాడు. అయినా కానీ, రాజుగారు కుమారుడైనా కానీ రాజుకి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రజలకు, సొంత ప్రజలకు వ్యతిరేకంగా ప్రవచనాలు పలకటానికి ప్రభు ఎన్నుకున్నాడు. అంటే చూడండి, ఒకవైపు ఒక రాజుగారేమో అతిక్రమించి దేవుని ధిక్కరించి తను తన ప్రజలను దుష్ట మార్గము నడిపిస్తూ ఉంటే, ఇంకొక వైపున ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక రాజుగారు కుమారుణ్ణి రాజరికం నుండి ఒక ప్రవక్తగా పిలుస్తూ ఉన్నాడు. ఒక రాజుగారేమో ప్రజలను దుష్కార్యములు చేయమని ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకొక ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు? ఇదిగో మీరు ప్రభువుని నమ్మండి, వినయంతో ఉండండి, దుష్కార్యముల నుండి వైదొలగండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు చూడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఎవరు చెప్తే వింటారు. ఆ కాలంలో రాజుగారు చేస్తూ ఉన్నారు, కానీ ప్రవక్త ఎలా ఉండాలి? రాజకుటుంబం నుంచి వచ్చిన వాడే ఉండాలి. అదే హోదాలో ఉంటే ప్రజలు వింటారు. అందుకని ప్రభు చాలా తెలివిగా
అంతకుముందు ఇర్మియాని పిలిచాడు, యెషయాని పిలిచాడు, ఆమోసుని పిలుస్తూ ఉన్నాడు, ఏ హోదా లేదు. కానీ ఈ జఫానియాకు హోదా ఉన్నదే, సామాజికంగా పేరు ఉన్నదే, అందుకని మరలా పిలుస్తున్నాడు. చూడండి ప్రభు ప్రణాళిక ఎలా ఉందో. ఒక రాజుగారు అలా చేస్తూ ఉంటే ఇంకొక రాజుగారి కుమారుడు ప్రవక్తగా పిలుపునందుతున్నాడు. ఇది ప్రభు ప్రణాళిక అండి. అయితే ఈ జఫానియా గ్రంథం అంత మూడు అధ్యాయాలు ఉంటాయి. ఈ గ్రంథమంతా కూడా సారాంశం ఒకటే, ప్రభువును నమ్మిన వారికి శిక్ష ఉండదు, ప్రభువును నమ్ముకున్న వారికి, అంటి పెట్టుకున్న వారికి ప్రభు బహుమతి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంచుతాడు. ఈ సారాంశం అంతా ఒకటే. కానీ ఈ జఫానియా గ్రంథంలో కొత్త పదాలు కొన్ని ఉంటాయండి. అంత్య దినమని మనం అంటాం, తీర్పు దినమని మనం అంటాం, ప్రభు రాకడ అంటాం, రెండో రాకడ అంటాం, ప్రభు తీర్పరిగా వస్తాడంటాం. కానీ ఈ జఫాని ఉపయోగించే ఒక పదం ఉంటుంది. ఆ మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రభు ఇట్లా అనుచున్నాడు ఆ బలిదినమున, అండర్లైన్ చేయండి, ఇది ఈయనకి మాత్రమే పరిమితమైన పదం. ఈ తీర్పు దినమని నువ్వు అనుకుంటున్నావు, అది తుది తీర్పు అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఈయనేమంటున్నాడు బలిదినము అంతే, అందరినీ బలిస్తాడు. ప్రభునకు దూరంగా పోయేవారిని, ప్రభుని లెక్క చేయవారిని, చేయిన వారిని, సొంత ప్రణాళిక ద్వారా ముందు పోయేవారు మొత్తాన్ని కూడా బలే. అందుకే అక్కడ రాయబడి ఉంది బలి దినము అని. ఈయనకి మాత్రమే పరిమితమైనటువంటి పదం అది, ఇంకెవ్వరు ఉపయోగించరు బలి దినము అని. బలిపీఠము, బలి వస్తువులు, బలి సమర్పణ వీటి గురించి చూస్తాము, కానీ బలి దినము అనేది అంత్య దినమని ఈ పదాన్ని ఉపయోగించింది, ప్రయోగించింది జఫానియా మాత్రమే. అనేక విధములుగా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఇజ్రాయెల్ ప్రజలను, అన్య జాతి ప్రజలను, రాజులను, యాజకులను అందరూ కూడా శిక్ష విధించుకుంటూ వస్తారు, శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తూ వస్తారు. కానీ ఇదే గ్రంథములో ఓరటనిచ్చే, ధైర్యముతో నింపే పదాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాము. 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. అయినను ప్రభు ఇంకను ఆ నగరముననే. చూడండి అంత మంచి పదము, నువ్వు పాపము చేస్తూ ఉన్నా, ప్రభును వీడి దూరముగా వెళుతూ ఉన్నా, అన్య జాతుల దేవులను నువ్వు ఆరాధిస్తూ ఉన్నా, బలి సమర్పిస్తూ ఉన్నా, ఆ దేవాలయంలోనే నువ్వు బలిపీఠం సమర్పించి ఇతర దేవతలకు నువ్వు బలి పూజలు చేస్తూ ఉన్నా, ప్రభు అంటే లెక్క లేకుండా ఉన్నా, కానీ ప్రభు ఏమంటున్నాడు, ఆ నగరముననే నేను ఇంకను ఉన్నా, నేను వెళ్ళటం లేదు మిమ్మల్ని వదిలిపెట్టి, మీరు చీ అంటున్నా చా అంటున్నా మీ దగ్గరే ఉంటున్నాను. చూడండి ప్రభు యొక్క గొప్పతనం, అంటి పెట్టుకుని ఉండే తనం చూడండి. ఒకసారి వాగ్దానం చేస్తే, ఒకసారి చెయ్యి పట్టుకుంటే ఆయన విడువడు మనల్ని. నువ్వెంత దుర్మార్గముగా ఉన్నా కానీ ప్రభు చెయ్యి పట్టుకుంటున్నాడు, చూసారా. మరి ఇంకోసారి చదవండి. అయినను ప్రభు ఇంకను ఆ నగరముననే ఉన్నాడు, అతడు అన్యాయమునకు గాక న్యాయమునకు పూనుకొనును, ప్రతి ఉదయమున తన ప్రజలకు తప్పక న్యాయము తీర్చును, ఆయనకు మరుగైనది ఏదియును లేదు. గమనించండి, మనం ఎంత దాగుడు మూతలాడినా, ప్రభువునకు తెలియకుదిలే అనుకున్నా, ప్రక్కన వారు చూడరలే అనుకున్నా, నీలో నీళ్ళు కుతంత్రాలు పెట్టుకున్నా, ఏమంటున్నాడు అక్కడ 5వ వచనంలో, ఆయనకు మరుగైనది ఏదియును లేదు, ప్రతి దినము తీర్పు విధిస్తాడంట. అంత్య దినాన కాదు, ప్రతి దినాన నువ్వు తీర్పునకు గురి అవుతావు. ఒకటి, నువ్వెంత దుర్మార్గముగా ఉన్నా ప్రభు నీతోనే ఉంటున్నాడు, నేను అంటి పెట్టుకొని ఉంటున్నాడు. ఇక 2వది 8వ వచనం చదవండి. 3:8 కనుక మీరు కొంచెం తాళుడు, నా క్రోధాగ్ని వలన భూమి అంతయు భస్మమగును. ఒకవైపు భస్మం అగుతూ ఉందని చెప్తూ మొదట్లో ఏమంటున్నారు, మీరు కొంచెము తాళుడు. దానికంటే ముందుగేముంటుందంటే, వినయాత్ములు, ప్రభువుని అంటి పెట్టుకుని ఉన్నవారు, భయభక్తులతో జీవించే వారందరూ కూడా ఎలా ఉండాలి, కొంచెం ఓపిక పట్టి ఉండండి, కొంచెము ఓపిక పట్టి ఉండండి, నేనేమి చేస్తానో మీరు చూస్తారు.
భూమి మొత్తం కూడా భస్మం అవుతుందంట. అతని కోపాగ్ని అంతటిది. మొదటిగా నువ్వెంత పాపివైనా నిన్ను అంటి పెట్టుకుంటాడు దేవుడు. రెండవది నువ్వు అనుకుంటావేమో నన్ను మాత్రమే ఇలా ఎందుకు ఉంచాడు, ఇతరులను ఎందుకు ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ఎందుకు వారికి ఇంకా పర్మిషన్ ఇస్తున్నాడు, అలౌ చేస్తున్నారు నువ్వు అనుకుంటావేమో, కొంచెం ఓపిక పట్టుండు, ఆ సమయం వస్తుంది, మొత్తం కూడా భస్మం అవుతారు. ఇక 9వ వచనం చదవండి. అప్పుడు అన్యజాతి ప్రజల హృదయములను మార్చెదను. నువ్వు ఏకాకి అనుకోకు, నీతిమంతులు బహు కొద్దిగా ఉన్నారు అనుకోకు, ప్రభును అంటి పెట్టుకొని ఉండేవారు కొద్దిమంది అని అనుకోకు, ప్రార్థనకు వచ్చేది కొద్దిమంది నువ్వు అనుకోకు. ప్రభు తలుచుకుంటే అన్ని జాతి ప్రజల హృదయములను కూడా మార్చి నీతో పాటు ఆరాధించే యొక్క సందర్భాన్ని ప్రభు ఏర్పాటు చేయగలడు. మళ్ళా చదవండి. అప్పుడు నేను అన్యజాతి ప్రజల హృదయములను మార్చెదను, వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్థన చేయుదురు, నన్నే సేవింతురు. ఇది 3వది. ఇక 4వదిగా పోయిన ఆదివారం మొదటి పట్టణం చదువుకున్నాము, కానీ అందులో 17వ వచనం 3:17, నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. నీ దేవుడైన ప్రభు నీ నడుమున ఉన్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఒక వైపేమో శాపవచనాలు శిక్షణ చెప్తూ ఉన్నాడు, ప్రభు ఎంత కోపంతో వస్తూ ఉన్నాడు, మొత్తాన్ని భస్మం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తూనే వినయాత్ములకు దైవభీతి గల వారికి ఏమంటున్నాడు, మీరు భయపడకండి, ప్రభు మీ నడుమే ఉన్నాడు, మీకు ఏ హాని జరగదు, ఆయన బలము వలన మీకు విజయము కలుగుతుంది, మీరు ఓడిపోరు, కొద్దిమంది ఉన్నారు కదా, మీకు పలుకుబడి లేదు కదా, మీ వెనక వేరు ఎవరు లేరు కదని మీరు దిగులు పడకండి, నా బలము వలన మీకు విజయము లభిస్తుంది. ఇక్కడే మన కీర్తనకాడు మరలా జ్ఞాపకం రావాలి. ఏమని, నరులను నమ్ముట కంటే, గుర్రములను రథములను నమ్ముట కంటే యావేను ఆశ్రయించుట మేలు. ఆయన నమ్ముకొని ఉంటే నీకు విజయమేనండి. ఇక చివరిదిగా 5వ అభయం, చివరి వచనం చదవండి. నేను చెదరిపోయిన మీ ప్రజలను మరలా ఇంటికి కొనివచ్చు కాలము వచ్చుచున్నది, అప్పుడు మీరు ప్రపంచమందంతటా కీర్తిని బడయుదురు, మరలా వృద్ధిలోకి వచ్చేదరు. మీలో చెదరిపోయిన వారు ఉంటే, విశ్వాసం నుండి వెళ్ళిపోయిన వారు ఉంటే, ప్రార్థన జీవితాన్ని వీడిన వారు ఉంటే, అప్పటి వరకు ప్రార్థన చేసి మీతోనే ఉండి దూరమైన వ్యక్తులు ఉంటారు, అటువంటి వారందరిని కూడా తీసుకుని వస్తాను, మీ సొంత ప్రజలను మరలా మీ ఇంటికి తీసుకుని వస్తారు, అందరు కూడా నన్నే సేవింతురు. అభయం మళ్ళా ఇస్తున్నాడు. ముగింపుగా ప్రియమైన సహోదరి సహోదరులారా, జఫానియా గారు పిలుపును పొందిన కాలం ఎటువంటిదంటే, మనషే పరిపాలన అనంతరము ప్రజలందరూ కూడా భ్రష్టుపట్టి ఉంటే, ఒక విలువల లేని రాజ్యముగా తయారవుతున్న సందర్భంలో ప్రభు కూడా ఒక రాజకుటుంబం నుంచి ప్రవక్తను పిలుచుకొని మరలా ప్రజలకు మంచి మార్గాన్ని చూపించటానికి, ఇదిగో ప్రభునకు లొంగండి, వినయంతో ఉండండి, లేకపోతే శిక్ష అని హెచ్చరించటానికి, వినయాత్ములందరూ కూడా అభయం ఇవ్వటానికి ప్రభు ఈ పిలుపునిస్తూ ఉన్నాడు జఫానియాకు. ఈ జఫానియా గ్రంథమంతా కూడా మనం ఈ 3 అధ్యాయాలు చదివితే శిక్ష గురించే ఉంటుంది. ఈయన ఉపయోగించే ఒకే ఒక గొప్ప పదం ఏమిటంటే, అంత్య దినము కాదు, తీర్పు దినము కాదు, ఇది బలి దినము, అందరిని కూడా భస్మము చేస్తాడు దేవుడు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంక మరోవైపు ఈ 5 అభయాలున్నాయి. ప్రభువుని అంటి పెట్టుకుని ఉంటే ఏమి చేస్తాడు ప్రభు, మీ నడుమే ఉంటాడు, మిమ్మల్ని దీవిస్తాడు, అన్ని జాతి ప్రజలను కూడా హృదయాలను మార్చి మీ దగ్గరికి తీసుకుని వస్తాడు, ఆయన నమ్ముకొని ఉంటే ఆయన బలం వలన మీకు రక్షణ కలుగుతుంది, విజయము కలుగుతుంది, మీలో చెదరిపోయిన వారు ఉంటే వారిని కూడా ప్రభు తీసుకుని వస్తాడు అని ఇక్కడ అభయం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభు మొదటి రాకకు మాత్రమే మనము సిద్ధపడుతూ ఉన్నాం ఇప్పుడు, ఈ కాలంలో ఆగమన కాలంలో క్రీస్తు ప్రభు జన్మిస్తాడని.
కానీ జఫానీ అంటున్నాడు రెండో రాకడకై సిద్ధపడండి, మొదటి రాకడకు కాదు రెండో రాకడకై సిద్ధపడండి, ప్రభు శిక్షణ నుండి మీరు దూరంగా వెళ్ళిపోండి, ప్రభు మిమ్మల్ని శిక్షించకూడదంటే వినయముతో భక్తి భావముతో నుండి ఆయన చిత్త ప్రకారం చేయండి, కానీ మీ చిత్త ప్రకారం కాదు, మీ యొక్క కోరికలు నెరవేర్చడానికి కాదు అని చెప్పేసి ప్రభు జఫానియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వినయముతో భక్తితో దేవుని సేవించి బహుమానం పొందేవారంగా ఉండాలని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.